ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ముఖ్యంగా ఈ మాసంలో మొట్టమొదటి పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ మాసమంతయు దేవుడు మనల్ని కాపాడనుగాక. ఈ రాబోయే వారం అంతట్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఆదికాండము 22:7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను, అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాను. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ వాక్య భాగం అంతా కూడా మనకు చాలా చిరపరిచితమైనటువంటి వాక్య భాగమే. అయితే దేవుడు ఇస్సాకు తన తండ్రిని అడిగినటువంటి ఈ ప్రశ్నతో ఆయన హృదయము ఎంతగా ముక్కలై ఉంటుందో, అయితే అతనిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం చూడాలి. 5వ వచనంలో మనం చూసినట్లయితే, తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పాడు. అంటే అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏమంటే, దేవుడు తనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఏమిటి అంటే, శారా అతనికి ఒక కుమారుని కంటుందని, అతనికి ఇస్సాకు అని పేరు పెడతాడని, ఆ తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో అంటే ఇస్సాకుతో స్థిరపరిచేదను అని చెప్పినటువంటి వాగ్దానము అబ్రహాము జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ యొక్క వాగ్దానము ఎంత గొప్పది అంటే, ఆయన వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు అని అబ్రహాము నమ్మి ఉంటున్నాడు. అందుకే అతడు ఏమాత్రము అనుమానించలేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:17 మనం చూసినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను? ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెను? ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే అబ్రహాము ఆ వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాడు. ఇంకా ఏమనంటే, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన అంటే దేవుడు మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచాడు. కనుకనే తన ఏక కుమారుని అంటే తనకొక్కగానొక్క కుమారుడైన తాను ఎంతో ప్రేమించే ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకంగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. అంటే అబ్రహాము తాను మనసులో అంటే ఎప్పుడైతే దేవుడు అతన్ని అడిగాడో, అంటే నాకు నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించమని చెప్పినప్పుడు వెంటనే అబ్రహాము ఏమాత్రం క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే అతడేమనుకున్నాడంటే, ఒకవేళ నేను ఆయనకు బలిగా అర్పించినప్పటికీ కూడా దేవుడు తిరిగి తన కుమారుడిని బ్రతికిస్తాడు అని తన మనసులో నమ్మాడు. అందుకే అతడు ఎలాంటి సందేహం లేకుండా ఏమాత్రం సందేహించకుండా ఆ కుమారుని తీసుకొని వెళ్ళాడు. అందుకే తన పనివారితో కూడా, నేను నా కుమారుడు తిరిగి వస్తాము అని ధైర్యంగా చెప్పగలిగాడు. మరి తన కుమారుడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు అని చెప్పాడు. అంటే అతడు నమ్మిన విషయం ఏమంటే, తప్పకుండా ఒకవేళ తన ఇస్సాకును బలి ఇచ్చినా కూడా తిరిగి తన కుమారుణ్ణి తనకిస్తాడు అన్న ధైర్యంతోనే ఆ మాట అతడు చెప్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తను ఎప్పుడైతే వధించాలని తన కుమారుణ్ణి వధించాలని కత్తి ఎత్తాడో, వెంటనే ఆ కత్తి దేవుడు పరలోకం నుండి అబ్రహామా అని పిలిచి ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమని చెప్పాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ సమయంలో అబ్రహామును పరీక్షించాడు. అతడు నిజంగా తన కుమారుని ప్రేమించి తనకంటే ఎక్కువగా ప్రేమించి ఉంటే ఇవ్వడానికి ఎంతో కష్టపడేవాడు. కానీ అతడు అలా చేయలేదు.
దేవునికి ఇవ్వడానికి అతడు ఇష్టపడ్డాడు. ఆ విధమైనటువంటి సమర్పణ మనలో ఉన్నట్లయితే నిజంగా మనము ఎన్నో విషయాలలో అనేక మార్లు దేవుని కంటే ఎక్కువగా కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. మన డబ్బుకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉండవచ్చు, మన హోదాకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉండవచ్చు, మన స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తూ ఉండవచ్చు, లేదా మన కుటుంబ సభ్యులను వారికి మన ప్రాధాన్యత ఇస్తూ ఉండవచ్చు. అయితే దేవుడు కోరేది అది కాదు. దేవుడు తనకు ముందుగా ప్రయారిటీ, తనకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు మనల నుంచి కోరుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయనను ప్రాధాన్యతగా ఎంచుకుంటామో, ఆయనను మన హృదయము అనే గదిలో ఒక సింహాసనం మీద ఆయనను కూర్చుండబెడతామో, అప్పుడు ఆయన మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యములను ఆయన చేయగలుగుతాడు. ఆయనకు మనం అధికారం ఇచ్చినట్లయితే ఆయన మనకు చేస్తాడు. అయితే మనము ఆ విధంగా చేయడానికి చాలామంది ఇష్టపడరు. దేవుడు మనం అలా చేయాలని కోరుతున్నాడు. అందుకే ఆయన హృదయం అనే తలుపునొద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. మనం ఇష్టపడి తలుపు తెరిచి ఆయనను ఆహ్వానిస్తేనే ఆయన మన జీవితంలో కార్యములు చేయగలడు. ఆయన కొరకు మన సమయాన్ని, ఆయన కొరకు మన డబ్బును, ఆయన కొరకు మన జీవితాన్ని మనము వెచ్చించినట్లయితే దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యములు చేయడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు పొదలో ఒక చిక్కుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలును చూపించడం జరిగింది. అంటే దేవుడు ఆల్రెడీ ఒక దానబలిని ఆయన సిద్ధపరచుకున్నాడు. అయితే ఇది ఒక ఛాయారూపకంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి దేవుడు చెప్తున్నట్లుగా మనము చూస్తాము. ఎందుకంటే ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు తన ఒక్కడే తాను ప్రేమించిన, ఎంతో ప్రేమించినటువంటి ఒక్కడే ఒక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలో ప్రతి ఒక్కరి పాపముల కొరకు బలి ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. అది ఇక్కడ అబ్రహాము, ఇస్సాకుల ద్వారా ఒక ఛాయారూపకంగా మనకు కనిపిస్తున్నది. అబ్రహాము పరిశుద్ధుడైనటువంటి యోహాను ప్రభువైన యేసును చూపించి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చూపించినట్లుగా ఆయన ఈ లోకానికి మన పాపములన్నిటిని కూడా మోసుకొని పోయే ఒక గొర్రెపిల్లగా దేవుడు ముందుగానే సిద్ధపరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడకమునిపే ఈ యొక్క ప్రణాళిక రచించబడింది. కనుక దేవుడు దీనిని ఒక ఛాయ రూపకంగా మనకు చూపించాడు. మనము అలాంటి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాముకు ఉన్నటువంటి సమర్పణ గుణము మనం కలిగి ఉండి మనము దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఆయన నక్షత్రములు ఆకాశమందలి నక్షత్రముల వలెను, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను అని మాట ఇచ్చి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము. మరి వారు ఎంతో సంతోషంగా తిరిగి అక్కడ పొట్టేలను దహనబలి అర్పించిన తర్వాత సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చారు. ఎంతో గొప్ప విషయము. మరి ఇస్సాకు యొక్క సమర్పణ గుణం కూడా మనం చూస్తున్నాము. ఆయన మరి అప్పటికే ఆ పిల్లవాడు ఒక టీనేజర్గా చరిత్రకారులు చెప్తారు. అయితే అతడు తన తండ్రిని ఎదిరించి తను పారిపోయి రాగలడు. ఒకవేళ తండ్రి తనను చేతులు కాళ్ళు బంధించి ఆ దహన బలిపీఠం మీద పెడుతున్నప్పుడు తను అతన్ని ఎదిరించి తను పారిపోయి ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. అతడు కూడా విధేయత చూపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదేవిధంగా విధేయత చూపించి తన యొక్క గొప్ప పరిస్థితి నుంచి అతడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రాగలిగాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడినట్లు ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంతేకాదు, ఆయన పాపపు శరీర ఆకారంలో వచ్చి మరి శిలువ మరణం పొందేనంతగా విధేయత చూపించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో మన కొరకు బలి అయినాడు, నీ కొరకు నా కొరకు బలి అయినాడు. ఇది ఎంతో గొప్ప విషయము. మనము ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము ఎంతో ధన్యులము. ఆయనతో మనము జీవించగలుగుతాము. మన
జీవితంలో అంటే ఈ లోకంలో ఉన్నంతకాలము ఆయన మనకు తోడుగా ఉంటాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా మనం ఆయనతో ఉంటాము. అది ఎంతో గొప్ప విషయం. పరలోక రాజ్యము నిత్య జీవంలో మనము ఉండగలుగుతాము. ఇలాంటి గొప్ప అర్హతను మనం సంపాదించుకోవాలి. అది చాలా సులభమైనటువంటిది. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు, మనము ఆయన సన్నిధిని ఆయన అనుభవించగలుగుతాము. ఆయన సన్నిధిలో మన మరణం తర్వాత ఆయనతో నిత్య జీవములో ఉండగలుగుతాము. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని మనం ఎన్నుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనములు. పరలోకమందున్నటువంటి మా తండ్రి, నీకు వందనములు. మా ప్రభా, ఈ మరొక పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు. ప్రభా, గడిచిన రాత్రి ఎంతయ్యూ కాపాడినారు, గడిచిన వారమంతయ్యూ కాపాడి మరొక నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. గడిచిన మాసమంతయ్యూ కూడా మమ్మలను కాపాడి మరొక నూతన మాసంలో మొదటి పునరుత్థాన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. ప్రభా, నీకు వందనములు. తండ్రి, మాతో ఉండండి. మా ప్రభా, మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ ఉదయ కాలంన మా తండ్రి మేము నీ సన్నిధిలో చేరి మరి నీ పునరుత్థాన దినంలో పరిశుద్ధ పరిశుద్ధ మందిరంలో ప్రవేశించి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అనేకులు నాయన కుటుంబములతో ప్రభా నీ యొక్క సన్నిధిలో ఆరాధిస్తున్నారు. మా ప్రభా, మా మధ్యలో నీ ఉండము, నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, అనేక చోట్ల ప్రభా ప్రపంచమంతటా కూడా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా తండ్రి, అందరూ కూడా నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి. రక్షణ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే నిన్ను అంగీకరించక ఉన్నారో అలాంటి వారిని అందరినీ దయవుంచి నీవు అంగీకరించేలాగా ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, సేవకులందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా పల్లెలలో, మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి అనుకూలమైనటువంటి వాతావరణం కానీ పరిస్థితులు కానీ లేని ప్రదేశంలో ఉంటూ మీ సేవం చేస్తున్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి. ప్రభా, మరి వారి ద్వారా ఎంతో గొప్పగా సేవ జరిగించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, సంఘములలో మరి పరిచర్యకు ఇంకా ఎవరెవరైతే సహకరిస్తున్నారో, చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య చేస్తున్నటువంటి సేవ, ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తూ అనేక విధంగా సేవ, ఈ విధంగా ఎవరెవరైతే పరిచర్యకు సహకరిస్తున్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి పరిస్థితిని మరి సరిచేస్తూ మరి వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి మా అందరి కుటుంబాలు కూడా నాయన నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా వారు ఏ ఏ సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నారో ఆ ప్రతి సమస్యను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది సంతానం కొరకు, ఎంతోమంది ఉద్యోగముల కొరకు ప్రార్థిస్తున్నారు. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి, జవాబు అనుగ్రహించండి. మా ప్రభా తండ్రి, మరి అనేక సమస్యలు, అప్పుల సమస్యలు, మరి తండ్రి స్థలముల అమ్ముడుపోక ఉన్నటువంటి సమస్యలు, ఫండ్స్ రిలీజ్ కానటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులన్నిటి గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దుఃఖంలో, వేదనలో, బాధలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ తండ్రి, మానసిక వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితేనైనా అనారోగ్యంతో మీ సన్నిధికి రాలేక ఉన్నారో అలాంటి వారిని దీవించి వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించండి. లేవనెత్తండి ప్రభా. తిరిగి వారి మందిరంలో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. వారికి తగిన సహాయం అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించి త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎంతోమంది ఈ దినమే అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తుంటారు, సర్జరీస్ గుండా వెళ్తుంటారు. ప్రభా, వారికి అందరికీ కూడా కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి, యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మా దేశమును, రాష్ట్రమును పరిపాలించిన పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించండి. ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క దయ
కురిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మరి నిన్న దినాన జరిగినటువంటి ఆ గొప్ప యాక్సిడెంట్ ప్రభా, ట్రైన్ యాక్సిడెంట్లో ఎంతమంది క్షతగాతులైనారు, ఎంతమంది ప్రభా ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది ఆప్తులను కోల్పోయారు నాయన ప్రభా. దుఃఖంలో బాధలో తండ్రి, మరి ఇంజురీస్తో మరి వేదనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దయవించి సహాయం చేసినైనా లేవనెత్తమని ప్రభా. సహాయకులు వెళ్ళినటువంటి వారు, సహాయకులుగా వెళ్ళినటువంటి వారు చక్కగా సహాయపడి తండ్రి అనేకులకు సహాయపడినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అలాంటి సంఘటనలు ఇంకా మీదట జరగకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా ప్రభా, మరి ప్రతి విషయంలో కూడా మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా నీ రక్త ప్రక్షణకు అప్పగించుకుంటున్నాము. మాలో ఉన్నటువంటి బలహీనతలన్నీ తొలగించి మాకు స్వస్థత అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ప్రాకారములలో నెమ్మదిని, వారి నగరులలో క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారి కుటుంబములలో వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి అనేకమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం మీరు ఇచ్చినటువంటి ఈ కృపావార్తను బట్టి నీకు వందనములు ప్రభా. మేము విశ్వాసంతో తండ్రి, మరి మేము నీకు మొదటి ప్రాధాన్యతనివ్వగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. విష్ యూ ఏ హ్యాపీ అండ్ బ్లెస్డ్ సండే.